మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు కుమారి 21F సూపర్ డూపర్ హిట్ చేసిన మీ ప్రేక్షకులందరికీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక మంచి కామెడీ క్యారెక్టర్స్ నవ్వించే క్యారెక్టర్ చాలా పెద్ద టెన్షన్ ఉండిందనమాట. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఇంత మంచి సినిమాలో హేమను మదర్గా చేస్తారేంట్రా అని తేల్చేస్తారేమో, ఈ 25 ఇయర్స్ నేను సంపాదించుకున్న పేరంతా పోద్దేమో, ఇన్ని టెన్షన్స్ ఇన్ని భయాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయిందండి. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ నన్ను మదర్గా యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఫోన్ చేసి, హేమని మనం ఇట్లా కూడా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, హేమ ఇలా కూడా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా యాక్ట్ చేసింది మదర్గా, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ అండి. అలాగే మీ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, లేదా మీరు కానీ లేకపోతే నేను లేను. సో ప్రతి పేపర్లో కూడా రాసినప్పుడల్లా హేమ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని రాశారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా సంప్రదించాలి, ఈ సినిమా ఇంకా 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 పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చెప్పినా అసలు ఈ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? కుమారి 21F, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమాలో నాకు ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు సుకుమార్ గారు అండ్ ప్రతాప్ గారు. ఈ క్యారెక్టర్ నాకు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఎంత గ్రౌండ్ వర్క్ చేశాను అంటే, సుకుమార్ గారు క్యాజువల్గా అన్నారు, నువ్వు ఇట్లా అమ్ముల్ బేబీలా ఉంటే నీకు మదర్ క్యారెక్టర్ ఎలా ఇస్తానని చెప్పు, మా దగ్గర ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి పొరపాటు నోరు జారారు ఆయన. ఇంకా అంతే అని నేను పట్టుకున్నాను, నేను ఎందుకు చేయకూడదు, మదర్ అంటే కొంచెం బొద్దుగా ఉండకూడదా, పక్కగానే ఉండాలా, సన్నగానే ఉండాలా అని చెప్పి బాగా గొడవ పడ్డాను ఆయనతో. తర్వాత అలా కాదు హేమ, ఇది బాగా సెంటిమెంట్ క్యారెక్టరు, నువ్వేమో నవ్వించే క్యారెక్టర్స్ నువ్వు బాగా జనాలు యాక్సెప్ట్ చేసేసారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియట్లేదు అన్నారు. దీనికోసం నేను కాటన్ శారీస్ కొని, బ్లౌజులన్నీ కుట్టించి, ఆ కళ్ళజోడు పెట్టుకుని, ముడి పెట్టుకుని, నేను ఫొటోస్ తీసుకుని మళ్ళీ సుకుమార్ గారికి పంపించి, ఫొటోస్లో బాగున్నావు హేమ, కొంచెం ఆ డల్ క్యారెక్టర్లో ఎట్లా ఉంటావు, ఆ సెంటిమెంట్ సీన్స్ ఎలా యాక్ట్ చేయగలుగుతావా అన్నారు. దేవుడా, 1 మంత్ పట్టిందండి సుకుమార్ గారిని ఒప్పించడానికి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద యాక్సెప్టెన్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కామెంట్స్ ఐ హవ్ బీన్ గెటింగ్ ఎవర్ సిన్స్ ద మూవీ హ్యాస్ రిలీజ్డ్. I don't think I've ever gotten so much love in my entire life as much as I've been getting ever since the movie has released. And I'm very thankful to the audiences. Thank you to all the boys who keep sending me all these comments all the time on Facebook. Now I'm very thankful to y'all. And I'm very happy that you'll have liked me and accepted me as Kumari. Thank you, Sukumar sir, for believing that I could play Kumari. Thank you for giving me Kumari. Thank you, Pratap sir, for helping and training me how to be Kumari, how to act out whatever comments I've been getting on my performance, on everything that I've done in the movie. It's all because of Pratap sir. He's trained me, and as Hema ma'am also said, he's a fabulous teacher and he's a fabulous director. So you're going to see a lot of him in the future. And Ratnavelu sir, I don't even know where to tell him. Every scene I was watching in the movie, I was just thanking him in my head each time as I was watching the movie. And I'm so, so thankful to Sukumar sir for making the decision of taking Randy sir in this movie, because this did take the movie to another level. And I know I wouldn't have gotten the kind of response I got if it was not for Randy sir. The DSP sir, you're my favorite, you know it, I don't have to say it. And you've given us a fantastic album. I love it. Everybody I know loves it. The audience loves it. And you have... And one more point I would like to add about DSP, sir. While I was watching the movie, I realized the background music of the film was also one of the strongest points of the film. Thank you, DSP, sir, for making that. This project is also the same. The artists, the technicians, the artists, the technicians, the family, the family, ఈ సక్సెస్ కారణం అయ్యారు. అందరికీ థ్యాంక్స్ అండి. మీడియా ఫస్ట్ రోజు నుంచి కూడా మేము పిలిచినప్పటి నుంచి ప్రతిరోజు మాకు సహకారం చేస్తూ ఈ సినిమాని మంచి సక్సెస్ దారిలో తీసుకెళ్లారు. మీడియాకి థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు సుకుమార్ గారు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫ్యామిలీలో అతను సంపాదించాలి ముఖ్యం. ఆ టైంలో నాకు బ్రదర్ గారు 2 స్టోరీలు చెప్పారు. చెప్పి ఏంటి నాకు ఎందుకు చెబుతున్నావు అని అడిగాను. నేను అడిగితే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పారు. అందులో ఇదొక స్టోరీ,
మా ఇన్విటేషన్ని ఇన్వైట్ చేయగానే వచ్చిన మీడియా డెలిగేట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కుమారి 21F సక్సెస్ గురించి మాకు డే వన్ నుంచి బాగా సపోర్ట్ చేసిన మీడియాతో షేర్ చేసుకోవాలి, ముందుగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్. సుకుమార్ గారి విజన్, కుమారి 21F ఆయన అనుకున్న ఒక కథని చాలా గొప్ప రేంజ్లో తీయాలని చెప్పేసి అని ఆయనకున్న ఆయన పడ్డ తపనకి ఇవాళ వచ్చిన రిజల్టే కుమారి 21F. ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈ సినిమాని ఇంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు. నా మొదటి సినిమా కరెంట్, కరెంట్ తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత నేను చేసిన ఈ రెండో సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం నిజంగా అదృష్టం అండి. అండ్ ఐ ఫీల్ మోర్ బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ ఈ సినిమాని ఈరోజు ఒక్క యూతే కాకుండా టోటల్ ఫ్యామిలీస్, కానీ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి చూస్తున్నారు, అందుకే ఇది ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము అందరం ఆబ్వియస్లీ హిట్ వద్దనే సినిమా చేసాం, కానీ ఇంత పెద్ద హిట్ వద్దు అనుకోలేదు. రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి, సో దట్స్ మా ఫర్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అలాట్. నిజంగా ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా అదృష్టం అండి. బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు ఈ మూడు సినిమాలు అయ్యి నాలుగు సినిమా కూడా అయిపోయింది అది, కానీ అన్నిటికంటే నేను చేసేటప్పుడు హ్యాపీగా చేసిన సినిమా, అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. దానికి కారణం మా డైరెక్టర్ గారు, నిజంగా మా డైరెక్టర్ గారు అండి. చేసేటప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏ సీన్కి ఈ సీన్ ఎలా చేయాలి ఏంటి కష్టపడి ఏం చేయలేదండి. సెట్కి వెళ్ళాక నాకు జస్ట్ షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో, అంటే నాకు నాతో ఎలా చేయించుకోవాలి పర్ఫెక్ట్గా తెలుసు అండి బేసిక్గా. సో ఆయనకు కష్టపడే వరకు నేను నా విషయంలో, అంటే ఆయన కష్టపడలేదని తెలీదు, కానీ నేనైతే మాత్రం అంత కష్టపడలే అని ఆయన చెప్తే నాకు చేయించుకోగలిగారు ఆయన. సో ఈ సినిమాలని ఏమన్నా బాగా చేసానంటే గ్రేట్ అంత ఆయనకి వెళ్ళాలి ఫస్ట్లీ, అండ్ ర్యాండీ గారికి కూడా. అండ్ రెండోది ఏంటంటే ర్యాండీ గారు కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి, ఆయన కెమెరా ముందు నిలబడడం అనేది నాకు ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోయిన విషయం నాకు. అండ్ దేవి గారు మ్యూజిక్ డ్యాన్స్ చేయడం, సుకుమార్ గారు రాసిన డైలాగులు చెప్పడం. సో నాకు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ముందు సినిమాలు చేసినా జీవితం అంతా నాకు గుర్తుంచుకో, అంటే మర్చిపోలేని సినిమా నాకు ఇది. అండ్ ఇది చాలా కొత్త రకమైన సినిమా అని, కానీ ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అన్కన్వెన్షనల్ సినిమా అండి. ఇది ఒక ప్రజెంట్ వస్తున్న తెలుగు సినిమాలు అనేటివి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేయడం, ఇంత పెద్ద హిట్ చేయడం అనేది ఇట్స్ బేసిక్గా చాలా మంచి గుర్తుంది ఇండస్ట్రీకి.